సంఘటనల వల్ల, దుర్ఘటనల వల్ల నష్టపోతున్న వాళ్ళందరినీ కూడా వాళ్లకు హక్కులు కల్పించడం, వాళ్లకు రక్షణ కల్పించడం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఇప్పుడు, గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఇతర అధికారులతో ఒక కంప్లీట్ 24/7 పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో అదేవిధంగా ఫిలిప్పీన్, ఇంతకుముందు మిత్రుడు ఎవరో చెప్పిన ఫిలిప్పీన్ను కూడా మేము స్పష్టంగా స్టడీ చేసినాం. ఫిలిప్పీన్ నుంచి ఎవరైనా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళిందంటే ఉద్యోగం ఇచ్చే సంస్థ యొక్క వివరాలు ఆ ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కూడా కనీస వేతనాలు ఇస్తున్నారా లేదా, రేపు ఒకవేళ ఆ సంస్థ ఏదైనా కారణం చేత వీళ్ళని తొలగించినా, ఏదైనా కారణం చేత జీతాలు ఇవ్వకపోయినా, వాళ్ళ అర్హతకు తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఫిలిప్పీన్ కంట్రీలో ఒక కంప్లీట్ వ్యవస్థ ఉన్నది. అంటే ఈ కార్మికుల తరఫున ముఖ్యంగా వాళ్ళు ఈ పారామెడికల్ సైడ్ అంటే నర్సులు ఇతర సైడ్ ఎక్కువగా ఆ దేశం నుంచి పోతారు, ఫుడ్ ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ పోతారు. సో వాళ్ళకి ఏమాత్రం సమస్య వచ్చినా ఆ ఇండివిజువల్స్ ఆ ఉద్యోగం ఇచ్చిన సంస్థతో కొట్లాడరు, ఆ దేశమే డైరెక్ట్గా రంగంలోకి దిగుద్ది. వాళ్ళ కార్మికుల యొక్క హక్కులు కాపాడడానికి ఫిలిప్పీన్ కంట్రీ నుంచే డైరెక్ట్గా ఏదైనా కేసులు ఫైల్ చేసినా, ఏదైనా నోటీసులు ఇచ్చినా ఈ కార్మికుల తరఫున ఆ దేశమే వాళ్ళతోని చర్చలకు దిగుతుంది, లేకపోతే ఆ సమస్య మీద కొట్లాడడానికి దిగుతుంది. దాంతో ఏంటంటే కార్మికుడు మనోస్థైర్యం పెరగడమే కాకుండా అక్కడ ప్రభుత్వాలు, అక్కడ యాజమానులు, ఒక దేశం యొక్క ప్రభుత్వమే దిగి ఈ వ్యవస్థతోని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ సంస్థలు దిగొస్తాయి. ఆ విషయాలను కూడా మేము స్టడీ చేయడం జరిగింది. కేరళలో కూడా చాలా విషయాలలో వాళ్ళు, ఎందుకంటే కేరళ నుంచి మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేరళ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయాలలో చాలా చర్యలు తీసుకున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం తయారు చేసింది. ఈ పాలసీ డాక్యుమెంట్ను మీ అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు అందరికీ ఇచ్చి మేము ప్రభుత్వం తరఫున గో ఇట్లాంటి పాలసీ తీసుకురావాలనుకుంటున్నాము, ఈ పాలసీలో ఇంకేమైనా సవరణలు చేయాలన్నా, ఇంకేమైనా పొందుపరచాలన్నా, మీ అనుభవాలు ఏంటి ఉన్నాయనే సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది, తొందరలోనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశం మీరు ఏర్పాటు చేసినా మేము వచ్చినాం. మళ్ళీసారి ప్రజాభవన్లో ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ను మీకు ఇస్తాం. అంటే మా ప్రభుత్వము మాకున్న సమాచారం మేరకు, మీరు ఇచ్చిన వివరాల మేరకు మేము ఈ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, ఇది సరిపోతుందా, ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ విషయంలో, దాంట్లో ప్రధానంగా మీరు ఎవరినెత్తిన విషయాలన్నింటిని కూడా ఆల్మోస్ట్ అంటే వెల్ఫేర్ బోర్డు కానీ అందరికీ ఎవరైనా కావచ్చు ఏ రకంగా చనిపోయినారు అనే దానికంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు, ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి అత్యంత విలువైనది, పక్క వాళ్ళకు ఆ ప్రాణాల పట్ల విలువ ఉందా లేదా అని చర్చ నేను చేయను. కానీ అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ అనుభవం లేని లేకపోతే అబద్ధాల ప్రాతిపదికన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత విజిటింగ్ వీసాలో ఇతర వీసాలలో అక్కడికి పోయిన తర్వాత వర్క్ పర్మిట్ లేకుండా, లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ నుంచి ఏదైతే సంస్థ కోసం మీరు అక్కడికి వెళ్తే ఆ సంస్థనే అక్కడ మనగడలేకపోవడం, ఇట్లాంటి సమస్యల నుంచి బయటకు పడే లేకపోతే ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే కూడా ఏ రకంగా న్యాయపరమైన సహాయం అందించాలి, ఒక అంటే ఇక్కడ ఎంపానెల్ చేసి కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఇదే కాకుండా